ఏదో మభ్యపెట్టడానికి, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా వండించిన జీవోలు అవి ఉట్టుటి జీవోల మోసపూరితమైన జీవోలని నడుతూ ఉన్నాయి. మీ ప్రాంత నాయకులే ముఖ్యమంత్రులుగా ఉండి ఇచ్చిన జీవోలు మేము అమలు చేస్తుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలు తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తుంటే అవి అక్రమ ప్రాజెక్టులు ఎట్లయితేనే అడుగుతా ఉన్నా నేను. అంతర్జాతీయ స్థాయిలో ఏ న్యాయ చట్టాలైనా కానీ ఏ ఒక నది ఉందంటే నదీ పరివాహక ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా ఏ ఏరియా ఉంది ఆ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారము నదీ జలాలు కేటాయింపు ఉండాలి. ఇవాళ మా వాదన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా ఏంటంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం మా క్యాచ్మెంట్ ఏరియా 68% ఉంది, కానీ మాకు 34% నీళ్ళు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా 32% ఉంది, కానీ 66% నీళ్ళు పోతున్నాయి రివర్స్లో. ఇది ఎంతవరకు సమంజసమని న్యాయ సూత్రాల ప్రకారం నదీ జలాల కేటాయింపు ప్రకారం ప్రపంచంలో ఎక్కడైనా కానీ అంతే నదీ పరివాహక ప్రాంతానికి ప్రధానమైనటువంటి హక్కు ఉంటుంది. ఒకవేళ ఈ నీళ్లు ఫుల్ అయిపోయి అవసరాలు తీరి ఏ అవసరం లేదన్నప్పుడు అప్పుడు మిగతా బేసిన్కు కేటాయిస్తారు, కానీ మీరు 32% అయితే రివర్స్ గేర్లో 66% కేటాయించుకొని మళ్ళీ దానిలో 60% కృష్ణా బేసిన్ కాకుండా పెన్నా బేసిన్ ఇతర బేసిన్లకు మీరు నీళ్ళు తీసుకెళ్తూ కృష్ణా బేసిన్లో అవసరాలు తీరకముందే ఇతర బేసిన్లకు నీళ్ళు తీసుకెళ్తూ మళ్ళీ అక్రమంగా ఇంకో కొత్త ప్రాజెక్టు మళ్ళీ స్టార్ట్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా స్టార్ట్ చేసి రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారం కేంద్ర అనుమతి లేదు, పర్యావరణ అనుమతులు లేవు, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఇన్స్పెక్షన్కి వచ్చినా రానియకుండా చూడకుండా మీరు చేసేటువంటి అక్రమ ప్రాజెక్టు యొక్క వ్యవహారం దొంగ వ్యవహారం చూడనీయకుండా ముందు అక్కడ చూసి రాకపోయినా ఇక్కడ చూస్తారు కానీ అని చెప్పి మితండ వాదన చేసి వాళ్ళని చూడనీయకుండా ఈరోజు శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లు వేయిపోతున్నాయి. ఈ నీళ్లు వాళ్ళు వాడే నీళ్లు వాళ్ళ కేటాయించిన నీళ్ళలో తీసుకోండి అని మాట్లాడుతున్నా. మీ దగ్గర న్యాయ నిపుణులు కూడా ఆలోచన చేయాలా, ఇంజనీర్లు కూడా ఆలోచన చేయాలా, ప్రతి ఒక్క మనిషి. అది ప్యూర్లీ హైడల్ ప్రాజెక్ట్. మీరు రాసిన లేఖలో కూడా జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు రాసి ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు మన ఒక విద్యుత్ ప్రాజెక్టు కట్టేటప్పుడు గేట్లు పెడతారు, గేట్లు ఎక్కడ పెడతారు, ప్రాజెక్టు దగ్గర నీళ్ళు వచ్చే దగ్గర ప్రాజెక్టు స్టార్ట్ గీ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆ గేట్లు పెడతారు. మేము గేట్లు ఏమైనా కిందికి జరిపి పెట్టినామా, కింద తీసుకుపోయినామా, లేదు నిషేధం ఉన్నటువంటి గేట్లను తెరిపించినామా, అటువంటివి ఏమైనా ఉన్నాయి అక్కడ? విద్యుత్ ప్రాజెక్టుకు ఎక్కడైతే నీళ్లు అవసరం ఉన్నాయో 805 దగ్గర మీరు అక్కడి నుంచి నీళ్ళు వాడుకోవచ్చు అని నిబంధనలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మేము ఓపెన్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. మా లిఫ్ట్లన్నీ కూడా పవర్తోనే జనరేట్ అయ్యేటివి, మేము కట్టుకునేటివన్నీ కూడా. మీరేమో కాలువలతోనే వ్యవసాయం వెనకటి నుంచి ఇప్పుడు కూడా కాలువలు తోగితే వెళ్ళిపోతున్నాడు నదుల్లాక. మేము మాకు ఎత్తైన ప్రదేశాలు లిఫ్ట్ ద్వారానే, మా లిఫ్ట్లు నడవాలంటే పవర్ కావాలి. పవర్ కావాలంటే మేము కట్టినటువంటి పవర్ ప్రాజెక్టులో గేట్లు పవర్ గురించే పెట్టిన గేట్లు మేము ఓపెన్ చేసి మేము పవర్ వాడుకుంటున్నాం. తప్పెట్లయితుంది, దానికి ఎట్లా లెక్క అవుతుంది? మీ అంతకు మీరే ఇరిగేషన్ ప్రాజెక్టులుగా మార్చుకొని, మీ అంతకు మీరే దాని ఇరిగేషన్ ప్రాజెక్టును రాసుకొని ఇది మొత్తం ఇరిగేషన్నే వాడుకోవాలంటే సరిపోతుందా? మొట్టమొదటి ట్రిబ్యునల్ కూడా, బచావత్ ట్రిబ్యునల్ కూడా ఇది కంప్లీట్ హైడల్ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు కాదని చెప్పిండ్రు. తాగునీటి పేరు మీద మద్రాసుకు పేరు తాగునీరు, చేసేది సాగునీరు. ఆ తర్వాత రైట్ బ్యాంక్ వెళ్ళాలని 10 ATMCలు, తర్వాత మళ్ళా మొత్తం 44,000 క్యూసెక్లు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న వాదనలు వితండ వాదనలు, అసంబద్ధమైనటువంటి వాదనలు వాళ్ళు చెప్పేటివి. ఇంకో కొత్త మాట్లాడుతున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్స్కు ప్రాబ్లం అవుతుందని.
అయ్యా బాబు మేము సెటిలర్ అనే పదం ఉద్యమంలోనే వాడలేదు. మీరు ఇంకా వాళ్ళని సెటిలర్స్ సెటిలర్స్ అని వాళ్ళ మీద ముద్దు వేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నారు మా వాళ్ళని మేము చెప్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళని సెటిలర్స్ అని వాడలే, వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పిల్లలు ఇక్కడే పుట్టిండ్రు, చనిపోతే కూడా ఇక్కడనే. మరి ఈ ప్రాంతం ఈ గడ్డకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడలే కదా, మీరు తెచ్చే తాగునీరు కూడా మీరు తాగుతారు కదా అని అడిగాం. చాలామంది కూడా దానికి ఒప్పుకుంటున్నారు. వాళ్ళ తండ్రులు ఆంధ్రలో పుట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టినరు, పూర్తిగా స్థానికులు అయిపోయారు. అక్కడ పుట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మాకు మాట్లాడుతున్నారు, అక్కడ 30 ఏళ్ళు ఉన్నాం కానీ మేమేం మంచిగా బతకలే, ఎప్పుడు ఇబ్బందులతోనే ఉన్నాం. హైదరాబాద్కి వచ్చినాకనే 4 పైసలు సంపాదించుకున్నాం, గౌరవంగా ఉన్నాం, మాకు మంచి చూసుకుంటారు. తెలంగాణ వచ్చినాక ఏమైనా అవుతుంది అనుకున్నాం కానీ గింత హెండ్రిక ప్రమాణం కూడా ఏం అనిపించలేదు, ప్రశాంతంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మీకు వాళ్ళ మీద అటువంటి ప్రేమ ఉంటే మీరు కేంద్ర మంత్రి దగ్గర ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజులు ఆపి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత మీ నీటి కేటాయింపులు ఎంతో తేలుతుంది కదా, తేలినాక ఒక్క సుక్క వదిలిపెట్టా కానీ తీసుకోమని మొత్తం మీరే కేంద్ర మంత్రి దగ్గర తీర్పు రావాలంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది తెలంగాణ గవర్నమెంట్, అది విత్డ్రా అయితే తొందరగా తీర్పు వస్తుంది. ఆ తీర్పు వస్తే ఇమ్మీడియట్గా మేము కూడా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటాం, అప్పటి వరకు నేను ప్రాజెక్టు కట్టను అని చెప్పి మీరు చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు స్టార్ట్ చేసి ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రులకు అభద్రత ఉండదేమో, కేంద్ర బలగాలు దింపాలి లేదనుకుంటే ఈ నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఖాతాలో ఇవ్వాలి, వాళ్ళన్ని అక్రమ ప్రాజెక్టులు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఆనాటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొకటి ఇచ్చినటువంటి కూడా తప్పు జీవోలు ఉట్టుకి ఇచ్చిండ్రు, తెలంగాణ రాదనుకొని ఇచ్చిండ్రు. మన చేతుల్లో గవర్నమెంట్ ఉంటుంది, ఉట్టిగా జీవోలు ఇస్తాం అమలు చేసేదా పాట మనమే కదా అని చెప్పి ఇచ్చిండ్రు. కానీ తెలంగాణ తెచ్చుకున్నారు, తెచ్చుకున్నారు కనుక ఆ ఉట్టుట్టు జీవోలు ఆనాడు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఉట్టి ఇచ్చిండ్రు, మోసం చేయండి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ఇచ్చిన జీవోలు కనుక అవి బంద్ చేయండి అని చెప్పినట్లు, అవి అక్రమ ప్రాజెక్టులు అని చెప్పినట్లు ఉంది వాళ్ళు చెప్పే వ్యవహారం. ఎట్టి పరిస్థితులలో మేము వదిలిపెట్టేది లేదు, 100% వాళ్ళు కట్టే ప్రాజెక్టు ఇల్లీగల్ ప్రాజెక్టు, మేము కట్టిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆనాటి ముఖ్యమంత్రులు నేటి ముఖ్యమంత్రి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలు, రోషయ్య గారు ఇచ్చిన జీవోలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలు, ఆనాటి ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి జీవోలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి రాష్ట్రం విడిపోయేంత వరకు రాష్ట్ర విభజనకు కారణం ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులే, ప్రజలలో వైషమ్యం రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రులే. ఇంటికి పెద్ద తండ్రి అనేవాడు లేదు, ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా అన్ని ప్రాంతాలను సమానంగా చూసినప్పుడు ఎలాంటి అసమానతలు ఉండవు. ఆనాడు ఏదో కొద్ది సమయం తప్ప ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మొత్తం టోటల్గా పరిపాలించింది సీమాంధ్ర సంబంధించినటువంటి నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కనుక, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళ ప్రాంతం డెవలప్ గురించి వాళ్ళు ఆలోచన చేశారు కనుక ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి వివక్ష చూపి అవమానపరిచి ఇబ్బందులు చేసింది కనుకనే వీళ్ళతో లాభం లేదని తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులే. ఒకవేళ వాళ్ళు సమానంగా చూసింటే అసలు ఆ ఆలోచనే వచ్చేది కాదు ఆంధ్రప్రదేశ్.